ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి దీనికి సంబంధించిన కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఒక వర్కింగ్ డే తగ్గుతున్నందున ఆ సమయాన్ని భర్తీ చేయడం కోసం ఉద్యోగులు ఇక నుంచి రోజుకి అదనంగా నలభై నిమిషాల పాటు పనిచేయాల్సి ఉంటుంది అంటే బ్యాంకులు ఉదయం పది గంటలకు బదులుగా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకే ఓపెన్ కానున్నాయి సాయంత్రం ఐదున్నర దాకా పనిచేయనున్నాయి ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యూనియన్ల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు మరియు ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి ఇతరత్ర అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది దీంతోపాటు ఒకవేళ ప్రైవేటు బ్యాంకులు కనుక శనివారం కూడా పనిచేయాలని నిర్ణయించుకుంటే ఆ ప్రభావం తమ బిజినెస్ పైన ఏ మేరకు పడుతుంది అనే విషయంలో కూడా ప్రభుత్వ బ్యాంకులు ఒక అవగాహనకు రావాల్సి ఉంది బ్యాంకులు ప్రస్తుతం ప్రతి ఆదివారంతో పాటు రెండు మరియు నాలుగు శనివారం సెలవు తీసుకుంటున్నాయి దీంతో సాధారణ ప్రజల్లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది ఒక్కోసారి మొదటి శనివారం లేదా మూడో శనివారం పబ్లిక్ హాలిడే వస్తే ఆ రోజు బ్యాంకులను బంద్ పెడుతున్నారు దీనివల్ల బ్యాంకులను ఏ శనివారం ఓపెన్ చేసి ఉంచుతారో ఏ శనివారం మూసేసి ఉంచుతారో తెలియని పరిస్థితి చదువుకున్న వాళ్ళకైతే అవగాహన ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ అక్షరం మొక్క రాని వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ప్రతి శని ఆదివారం సెలవు ఇచ్చేసి వారానికి ఐదు రోజులే బ్యాంకులను తెరిచి ఉంచితే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది దీనికి తోడు వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు కావాలని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యూనియన్లు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి బ్యాంకుల పని దినాలు మరియు పని వేళలకు సంబంధించిన ఈ సవరణకు అంగీకారం లభిస్తే ఈ మేరకు అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ను విడుదల చేయాల్సి ఉంటుంది